కులం పేరుతో దూషించి దళిత పాస్టర్ గారి యొక్క పొలాన్ని ధ్వంసము చేసి నాశనము చేసి గుంటలు త్రొవిన భూ కబ్జాదారుల యొక్క కుట్రను వారి యొక్క దారుణాన్ని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసి నుండి ఖండిస్తున్నాం. మన్యం జిల్లా బత్తిలి మండలం చిన్నదిమిలి గ్రామంలో జరిగిన ఈ దారుణాన్ని మీరు పక్కన వీడియోలో చూడొచ్చు. దీనికి ప్రధాన కుట్రదారుడు ఎవరని బాధితులు చెబుతున్నారు అంటే బామిని ఎంఆర్ఓ అని. బామిని ఎంఆర్ఓ గారు ఆ యొక్క భూ కబ్జాదారుల దగ్గర లంచాలు తీసుకొని భారీ స్థాయిలో లక్షల రూపాయలు లంచాలు తీసుకొని ఆ లంచగొండెలకు కొమ్ముగాస్తూ అమాయకమైన దళితుల భూములు కబ్జా అవటానికి ఈ దుర్మార్గపు లంచగొండి బామిని ఎంఆర్ఓ కుట్ర చేశాడు అని బాధితులు వాపోతున్నారు. ఈ విషయం మీద గౌరవ ఎస్సీ కమిషన్ కోర్టులో, మైనార్టీస్ కమిషన్ కోర్టులో గడిచిన ఫిబ్రవరి నెలలో కేసులు నమోదై అయ్యాయి. గౌరవ ఎస్సీ కమిషన్ వారు, గౌరవ మైనార్టీస్ కమిషన్ వారు రిపోర్ట్ కాల్ ఫర్ చేశారు పాలకొండ ఆర్డీఓ గారిని, పాలకొండ డిఎస్పి గారిని. ఈ రిపోర్ట్ కాల్ ఫర్ చేసింది ఇంకా పెండింగ్లో ఉంది. ఈ క్రమంలో 27/3/2023 నాడు ఈ యొక్క భూ కబ్జాదారులు దౌర్జన్యముగా జేసీబీని తీసుకొచ్చి అమాయకమైన పాస్టర్ గారి యొక్క పొలంలోనికి అక్రమంగా చొరబడి పొలాన్ని ధ్వంసము నాశనము చేసి గుంటలు త్రొవి అడ్డుకున్న పాస్టర్ గారిని కులం పేరుతో దూషించి తల్లిగారిని ప్రక్కకు నెట్టేసిన దుర్మార్గపు దుశ్చర్యను పాస్టర్ గారు సీజేసి దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయం మీద ఈ లంచగొండి ఎంఆర్ఓ నేను ఫోన్ చేసి వారితో మాట్లాడినప్పుడు నేను డెఫినెట్లీ యాక్షన్ తీసుకుంటానని ఒక అబద్ధాన్ని చెప్పాడు. చివరికి అక్కడికి వెళ్ళి 60 సంవత్సరాల నుండి పాస్టర్ గారు సాగు చేసుకుంటున్న భూమి తనది కాదని చెప్పి ఈ లంచగొండి ఎంఆర్ఓ ఆ భూ కబ్జాదారుల దగ్గర లక్షల రూపాయలు తీసుకున్నాడు కాబట్టి వాళ్ళదని దొంగ ఏ విధముగా తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తారో ఆ రీతిగా చెప్పినట్లు బాధితులు చెబుతున్నారు. తదుపరి బత్తిలి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తనను కులం పేరుతో దూషించి తన పొలాన్ని ధ్వంసం చేసి నాశనం చేశారని ఎస్ఐకి కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ కంప్లైంట్ తీసుకోకుండా నేను సివిల్ కేసును తీసుకోను, ఎంఆర్ఓ గారిని సంప్రదించండి అని మరొక డ్రామాకి తెరలేపారు ఈ బత్తిలి పోలీస్ స్టేషన్ ఎస్ఐ. దీనిని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసీకి బాధిత పాస్టర్ మిన్నారావు గారు తీసుకొచ్చినప్పుడు ఈ రాత్రికాల సమయంలో బత్తిలి ఎస్ఐ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసినప్పుడు గట్టిగానే మాట్లాడినప్పుడు రేపే కంప్లైంట్ ఇవ్వనండి సార్, మేము కేసు కడతాము అని చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని మేము తీవ్రముగా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసీ నుండి ఖండిస్తున్నాం. అతి త్వరలో చెలో చిన్నదిమిలి గ్రామం క్రైస్తవులారా, దళిత క్రైస్తవులారా, దళితులారా, పాస్టర్లారా, అందరూ కలిసి రండి. ఈ దుర్మార్గపు లంచగొండి ఎంఆర్ఓని కేసు కట్టకపోతే పోలీసుల్ని సస్పెండ్ చేసేంతవరకు, డిస్మిస్ చేసేంతవరకు కూడా మనం శాంతియుత సామరస్యతతో కూడిన దీక్ష చేద్దాం. ఈ విషయాన్ని ఆల్రెడీ ఎస్సీ కమిషన్ చైర్మన్ వారి దృష్టికి 27వ తారీఖు తీసుకువెళ్ళడం జరిగింది. ఆయన కూడా తీవ్రంగా స్పందించాడు. 31 తర్వాత బాధితులను నా ఆఫీసుకు తీసుకొని రండి, నేను సీవియర్ యాక్షన్ తీసుకుంటాను అని వారు హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని మరలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీస్ కమిషన్ వారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. వారు కూడా తీవ్రంగా స్పందించారు. 3-మ్యాన్ కమిటీ వేసి ఈ దుర్మార్గపు లంచగొండి అధికారులు పని పెడతామని కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి బాధిత పాస్టర్ గారు మీరు ధైర్యంగా ఉండండి, త్వరలోనే మేము కార్యాచరణ చేస్తాం, డేట్ అనౌన్స్ చేస్తాం, అందరు అక్కడికి వస్తాం. ఈ లంచగొండి బామిని ఎంఆర్ఓని కేసు కట్టకపోతే పోలీసు వారిని కూడా సస్పెండ్ కాదు, డిస్మిస్ చేసేంతవరకు కూడా మీ పక్షాన్ని నిలబడతాం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి తీసుకువెళ్ళి వీళ్ళకి ఎలాంటి
చట్టంతో బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెబుతామని కూడా ఇందుమూలంగా హామీ ఇస్తున్నాం. కాబట్టి ఈ బామిని ఎంఆర్ఓ భయంకరమైన లంచగొండి అని అక్కడున్న ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. ఇతన పని అంతా ఇదే. ఎక్కడెక్కడ అమాయకమైన దళితులు భూములు ఉండియో ఒక గద్దలాగు తిరుగుతాడంట. తిరిగి అక్కడున్న ఈ యొక్క భూ కబ్జాదారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ లంచగొండి ఎంఆర్ఓ దగ్గరుండి వాళ్ళకి భూములు కట్టబెడుతూ ఆయన పైనుండే అధికారులు కూడా లంచాలు ఇస్తున్నారండి. అక్కడున్న బాధితులు వాపోయారు. ఖచ్చితంగా ఈ లంచగొండి ఎంఆర్ఓని సస్పెండ్ చేయాలి. ఈ లంచగొండి కత్తికి తేను పూసిన రకం. ఈయన మాటలు ఎలా ఉంటాయి తెలుసా? కత్తికి తేను పూస్తే ఎలా ఉంటే అలా ఉంటాయి. పని తక్కువ, మాటలు ఎక్కువ, హడావుడి. ఖచ్చితంగా ఖండిస్తున్నాం మేము. ఎవరు చెప్తారు మీకు? రైతే కదా, ఎంఆర్ఓ కాదు. ఇగో ఇవన్నీ నరికండు. ఇగో ఇగో ఆ చెట్టు మొక్కలు, పెద్దలు, పెద్ద టేక్ చెట్లు, మాళ్ళు, ఇగో ఇవన్నీ నరికండి. ఇదిగో ఇగో కుక్లేరుతో తూయించండి. ఇవన్నీ కుక్లే తోసి